అయిపోయింది. ఆమోదిస్తున్నారు దశ. ఎందుకంటే ఆ చైర్లో కూర్చున్న మీరు అసెంబ్లీ సుజావుగా నడపాలి, అందరికి అవకాశం అనే ఆలోచన మీకు ఉండాల్సిన అవసరం ఉంది దశ. అది ఎప్పుడు సాధ్యమవుతుంది దశ? మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేస్తే. ఇప్పుడు మీరు రెండు ఇన్సిడెంట్లు మీరు చూశారు దశ, వాళ్ళు విచారం వ్యక్తం చేశారు కాబట్టి నేను దాని గురించి పోవడం లేదు దశ. ఒక్క నిమిషం మీకే ఇస్తాను దశ. మీక ఇప్పుడు మీరు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు దశ. ఒక మంత్రి లేచి ఆయన నుండి పర్మిషన్ చేసుకోండి వచ్చింది చెప్పారు. దానిపైన మీరు ఏమన్నారు? ఇప్పుడు ఆవేదన చెప్పారు. ఏం చెప్పారు దశ? నిన్న వచ్చి కొంతమంది మెంబర్లు అడిగారని. మీరు సభాపతి దశ, అందరి సభ్యుల హక్కులు కాపాడడానికి మీరు ఇక్కడ ఉన్నారు. మా హక్కులు కానీ లేనప్పుడు డెఫినెట్ గా దశ మేము ఎక్కడికక్కడ మా ఆవేదన మా బాధ చెప్తాం దశ. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, పర్వాలేదు. ప్రజల కోసం వాళ్ళు ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా ఎన్ని బెదిరించినా మా బాధ్యత మీద నెరవేర్చాలి కాబట్టి నెరవేర్స్తాం అధ్యక్ష. మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది, అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షం ఉంది, రెండు కూడా సమానంగా మీరు బ్యాలెన్స్ చేస్తే. ఐ విల్ సెండ్ యూ ది బుల్లెట్ మొత్తం ఎవరెవరు ఎన్ని గంటల కాలం మాట్లాడారో అవన్నీ కూడా నేను మొత్తం పంపిస్తాను. మీరు స్టడీ చేయండి. మేము ఎంత పారదర్శకంగా డెమోక్రాటిక్ గా సభను నడిపించే ప్రయత్నం సభాపతిగా చేస్తున్నాను అన్నటువంటిది మీరు ఒకసారి చూసిన తర్వాత కమ్ టు మీ, నేను సెటిల్ ఐ విల్ బ్యాట్ యూ రైట్. చెప్పండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.